నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుతున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమం ఉన్నారు బద్వేల్ శాసనసభ సభ్యులు జి వెంకట సుబ్బయ్య బద్వేల్ స్పెషల్ ఆఫీసర్ పద్మజ కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని రంగసముద్రం రెవెన్యూ పొలంలో సర్వే నెంబర్ 913లో 491 మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన వైఎస్ఆర్ జగన్ కాలనీ లేఅవుట్లో ఇళ్ల పట్టాల పంపిణీ భూమి పూజల కోలాహలం పండుగ వాతావరణంలో కొనసాగిందన్నారు భారతదేశ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ కని విని ఎరుకని రీతిలో రాష్ట్రంలో 30,75,755 మందికి నివాస స్థలాన్ని కేటాయించారని తెలిపారు దేశంలో అన్ని రాష్ట్రాలకు సీఎం జగన్ ఆదర్శమన్నారు జి వెంకట సుబ్బయ్య ज्योति ईरीपो ओके थैंक यू कुमार अच्छा దయచేసి లబ్ధిదారులందరూ గమనించండి ఇక్కడికి వచ్చినటువంటి 54 మంది లబ్ధిదారులకు అందరికీ ఇక్కనే అవి పట్టా కాగితము మీకు సంబంధించిన బిల్డింగ్ శాంక్షన్ ఆర్డర్ దానికి సంబంధించిన విధి విధానాలన్నీ ఒక ఫైల్ రూపంలో అందరికీ ఇస్తారు అంటే సార్చేత అందరికీ ఇప్పించడానికి వీలు కాదు కాబట్టి కొన్ని మాత్రమే సార్చేత ఇప్పించినారు మిగతాయన్నీ మన ఏఐ గారు మీకు అందరికి ఇస్తారు దయచేసి ఎవరు కంగారు పడకుండా అందరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం మనం ఈ పట్టాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేసి ఆ పట్టాలల్లో మళ్ళీ ఇల్లు కట్టించి ఆ ఇంటి ద్వారా అందరినీ ఒక గృహాన్ని మంచి పేద మహిళకి గృహం ఇవ్వాలనే ఉద్దేశం ఇంత మంచి ఉద్దేశం కలిగిన మన మంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం అనేక పథకాలు చేశారు సారు ఆ పథకాలలో చెప్పింది అన్నీ కూడా చేస్తూ చెప్పింది కూడా ఆయన అనేకం చేశారు ఆ విధంగా మనకి చేసే మనసు ఉండాలి ఏదైనా నిజంగా కురిక చేస్తానో చెప్తానో అని మన 600 అధికారంలోకి రావాలని చంద్రబాబు గారు 600 హామీలు ఇచ్చిన పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే దాంట్లో ఎవరికే కానీ ఒకటి కూడా చేయని పరిస్థితి ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు కానీ ఈరోజు మాత్రం ఐ చేశాను ఈ చేశాను అంటాడే కానీ ఏది కూడా చేయలేని పరిస్థితి మన జగనన్న మాట చెబితే ఖచ్చితంగా చేస్తాడని ఒక భరోసా ప్రజల్లో ఆ భరోసాకి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నమ్మిన పరిస్థితి ఈ విధంగా మనకి అనేకం రైతులకైతే మంచి మేలు చేస్తున్న పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఉచిత కరెంటు ఉచిత బోర్డులు తర్వాత ఉచిత 13,500 ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇస్తున్న పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే అదేవిధంగా మన విద్యకైతే ఆడు నేడు కింద అనేక 1500 స్కూల్స్ని ఒక్కసారి ఫస్ట్ దఫాలో 1500 స్కూల్స్ని 15 కోట్లతో తీసుకొచ్చిన పరిస్థితి ఈ విధంగా 4,500 కోట్లు దానికి కేటాయించిన పరిస్థితి తెలిసింది అదే కాకుండా తర్వాత మన ఆరోగ్యం